హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ రోజ్ సిరప్ని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ వేసవి కాలంలో ఈ సిరప్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి రోజు షర్బత్ని రోజ్ మిల్క్ని ఎందులో అయినా సరే రోజు సిరప్ వేసుకుని చల్ల చల్లగా తాగొచ్చండి చాలా బాగుంటుంది రోజ్ సిరప్కి ఇలాంటి నాటు గులాబీలు మాత్రమే తీసుకోవాలండి వాటి రేఖల్ని తీసుకుని శుభ్రంగా కడగాలి ఈ సిరప్ చేసుకోవడానికి ఇరవై దాకా గులాబీలు తీసుకున్నానండి ఇలా రేఖల్ని తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వాటర్ వంపేసి పక్కన ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేఖలను వేసుకోవాలండి ఇలా గులాబీ రేఖలను వేసిన తర్వాత ఒకసారి కలిపి మూడు టేబుల్ స్పూన్ల దాకా బీట్రూట్ తురుము వేసుకోవాలండి నేను ఫుడ్ కలర్కి బదులుగా బీట్రూట్ వేసానండి మీకు బీట్రూట్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు బీట్రూట్ తురుము వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ని ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలండి వాటర్ మరిగిస్తే గులాబీ రేకులకు ఉన్న వాటి కలర్ అంతా వాటర్ లోకి వచ్చేసి ఇలా పింక్ కలర్ లోకి వాటర్ మారుతుందండి ఇలా కలర్ మారిన తర్వాత వాటర్ ని వేరే ఒక బౌల్లోకి వడకట్టి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వాటర్ని గిన్నె పెట్టుకుని స్టవ్ పైన ఆ గిన్నెలో వేసుకోవాలి రెండు కప్పులు వాటర్కి ఒక కప్పు షుగర్ సరిపోతుందండి షుగర్ కూడా ఒక కప్పు వేసుకుని షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని కరిగించాలండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఐదు నిమిషాల పాటు వాటర్ని మరిగిస్తే రోజు సిరప్ అనేది దగ్గర పడుతుంది కొంచెం రోజ్ సిరప్ని తీసుకుని చెక్ చేస్తే లేత తీగపాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలండి చేతికి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది రోజ్ సిరప్ దగ్గర పడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ రోజ్ ఎసన్స్ వేస్తున్నానండి మీ దగ్గర ఏ ఎసన్స్ ఉన్నా వేసుకోవచ్చండి రోజ్ ఎసన్స్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను రోజ్ ఎసన్స్ వేస్తున్నాను తర్వాత అందులోనే పావు టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వాటర్ని బాగా మరిగించాలి రోజు సిరప్ని రెండు మూడు నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఒకసారి రోజ్ సిరప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే రోజ్ సిరప్ రెడీ అండి బయట అమ్మే రోజు మిల్క్లో ఫుడ్ కలర్ బాగా వేసేసి రోజు మిల్క్ చేస్తారండి కానీ ఇంట్లోనే రోజ్ సిరప్ ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు మిల్క్ చేసుకుని తాగొచ్చు ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకుని పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి చూసారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్